భారత సరిహద్దుల్లో రాత్రింబవళ్ళు కాపలా కాసి వీరమరణం పొందిన జవాన్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు ఆసరగా నిలిచారు. వీరమరణం పొందిన జవాన్ కుమార్తెను ఉచితంగా చదివించేందుకు ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ ప్రవీణ్ కుమార్ భారత సైన్యంలో అవల్దర్గా పనిచేస్తుండేవాడు. శ్రీనగర్లో 18 రెజిమెంట్లో నిధులు నిర్వహిస్తుండగా గత సంవత్సరం నవంబర్ నెలలో ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందాడు. వీరి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవడం తప్ప ఇతరులు ఎవరూ ఆదుకోలేదు. అయితే భారత సైన్యంలో సిహెచ్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు 64 మంది ఉన్నారు. దీంతో భారత సైన్యం 18వ రెజిమెంట్ అధికారి కల్వర్ ఓఎల్వి కమాండింగ్ ఆఫీసర్ నరేష్ లు ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్వయంగా సినీ నటుడు మోహన్ బాబు లేఖ వ్రాశారు. దీంతో స్పందించిన సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మోహన్ బాబు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈఓ హీరో మంచు విష్ణు, వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి వాదార్చారు. ప్రవీణ్ కుమార్ కుమార్తె సిహెచ్ లోహితకు ఇప్పటి నుంచే ఉచిత విద్యను అందించడకు ముందుకు అంగీకరించారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఉచితంగా ఎలాంటి ఫీజు లేకుండా చదువు, హాస్టల్ వసతి కల్పిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా 18వ రెజిమెంట్ అధికారి కల్నల్ ఓఎల్వి కమాండింగ్ ఆఫీసర్ నరేష్ లు మోహన్ బాబుకు, మంచు విష్ణుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ, కంటికి రెప్పలా భారత ప్రజలను కాపాడుతున్న జవాన్ కుటుంబాలను ఆదుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నాన్న ధైర్య సాహసాలు పెట్టుకొని ఎప్పుడు అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ మాట అటు గీత దాటు అమ్మ ఏం చెబితే అది వినేట. అది ఏమైనా సరే అమ్మ చెప్పింది మా అమ్మ అమ్మ మాట వినాలి. అంతే ఓకే. ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి 12th వరకు చదువుకో కదా. చదువుకున్న తర్వాత పర్వాలేదు.